మీ జీవితంలో ఎవరికైనా మీరు సారీ చెప్పారా? మీ జీవితంలో ఎవరికైనా మీరు నన్ను క్షమించండి అని అడిగారా? ఇది దేవుని ఆత్మ స్వభావం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను తగ్గించుకున్నట్టు కాదు, దేవునికి విలువించినట్టు, నువ్వు దేవుని ప్రేమించినట్టు, నువ్వు దేవునికి అవకాశం ఇచ్చినట్టు. ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నట్టు. దేవుని స్తోత్రం, నువ్వేం తక్కువైపోయావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, నువ్వు చేసావు. అంటే ఇక్కడ మనుషుల ధరలు తక్కువవాడువి కావచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు గొప్పవాడివి. అది నేర్చుకోవాలి మనం. క్రైస్తవ జీవితం అలాంటిది. నువ్వు ఎంత పెద్దవాడువైనా, ఎంత చిన్నవాడువైనా, క్షమాపణ జీవితం ఎప్పుడైతే ఉంటుందో మహిమకరమైన జీవితంలోకి వెళ్తావు నువ్వు. దేవుని స్తోత్రం కొనుగా. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య కూడా క్షమాపణ ఉండదు. దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్పారు అన్నమాట, క్షమాపణ ఉండే భార్యాభర్తల దగ్గర ప్రేమ ఇంకా వికసిస్తుందంట. ఐ మీన్ భార్యాభర్తల మధ్య ఏముండాలి? క్షమాపణ. నేను తగ్గను, వీళ్ళు వేస్ట్ అయిపోతారు. ఇంకా భార్యాభర్తలు ఎప్పుడైతే క్షమాపణ జీవితం ఉంటుందో, ఖచ్చితంగా వారి జీవితంలో పువ్వు పుష్పించినట్లు వారి యొక్క జీవిత బ్రతకంతా కూడా పుష్పించబడుతుంది. కారణం ఏంటంటే క్షమాపణ దగ్గరే ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. అతను భార్యను క్షమాపణ అడిగాడంటే ఏదో తప్పు చేశాడని కాదు, నువ్వు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి క్షమాపణ అడిగాడు. అట్లాగే భార్య కూడా భర్తను చేయమంటే, ఐఎమ్ వెరీ సారీ, ఒక మీ మనసుకు నచ్చకపోయినట్టు మాట్లాడి నువ్వు క్షమించడు సార్ అంటే, ఆవిడ తక్కువ అని కాదు, నువ్వంటే ఆయన ఆమెకు ఎంత ఇష్టమో అందుకే నేను క్షమాపణ కోరింది. దీన్ని బట్టి ప్రేమ వికసిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది కావాలి నీకు? నీ కుటుంబం కట్టబడాలని కోరుకుంటున్నావా? కుటుంబంలో ప్రేమ కావాలని కోరుకుంటున్నావాక? లేకపోతే నీకు నేనే, నాకు నేనే అన్నట్టుగా నిలబడిపోతున్నావు. ఇలా అయితే ఎప్పటికీ కూడా భూమిది ఏ కుటుంబం కూడా కట్టబడదు, నిలబడదు, స్థిరపరచబడదు.